మీ బిడ్డగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు నాకు ఎంత ఆవేదన ఉండదో ఎంత టెన్షన్ ఉండదో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో షెడ్యూల్ కులాల వర్గీ కన్నా ఖచ్చితంగా అమలు జరగాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పడంతో ఆ తీర్పు చెప్పిన క్షణానికి నాకు గుర్తుకొచ్చింది మన తెల్లబండ్ల రవిహరీష్ మీ నేను ఆ రోజే చెప్పాను, నువ్వు ఎందుకు మీరు విజయం సాధించినాక కూడా ఎందుకు మీరు కళ్ళనీళ్ళు తీసుకున్నారు, ఎందుకు కళ్ళనీళ్ళు తీసుకుంటూ మీరు బయటకు వచ్చారు, దానికి కారణం ఏంది అన్నప్పుడు వాళ్ళు నేను వాళ్ళ త్యాగం ఫలితం ఇచ్చింది అని, వాళ్ళు భౌతికంగా మన ముందు లేరు కానీ వాళ్ళ ప్రాణ త్యాగాలు మన ఉద్యమాన్ని చెక్కు చెదరకుండా ముందుకు నడిపించినాయి అని. అందుకనే నేను చెప్పాను ఇది ముందు మా అమరులకే అంకితం మీ విజయం అని చెప్పి. ఆగస్టు 1న నేను విలేకరుల సమక్షం చెప్పింది ఏదో అర్థం చేసుకోండి, ఇది మా అమరులకు సంబంధించిన దీనికి అంకితం ఇస్తున్నామని చెప్పి. ఎందుకంటే మనం ఎంత జీవించినంత కాలం 30 ఏళ్ళు మనం పోరాటం చేయవచ్చు కానీ వాళ్ళు తమ విలువైన ప్రాణాలే అర్పించారు. మనం బతుకుండి పోరాటం అయితే చేయవచ్చు, ఈ పోరాటంలో మనం కష్టాలు పడవచ్చు, బాధలు పడవచ్చు, నిందలు పడవచ్చు, నిర్బంధాలు రావచ్చు, కేసులు పడవచ్చు, జైలుపాలు కూడా కావచ్చు, అయినాం అందరం కూడా అయినాం, నాతో పాటు చాలామంది అయినాం, కానీ ప్రాణాలు కోల్పోలేదు కదా, ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఈ విజయాన్ని చూడలేదు కదా, విజయానికి సంబంధించిన ఫలాలు మన బిడ్డలు అందుబాటులోకి వస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించడానికి వాళ్ళు లేరు కదా. ఆ సమయంలో నాకు అమరులే గుర్తుకొచ్చాయి, ఓ అమరులారా మీరు చేసిన త్యాగాలకు తగ్గ విలువ ఫలితం వచ్చింది, దాన్ని నిలబెట్టే ప్రయత్నం. అమరుల త్యాగాలకు ఫలితం దక్కే విధంగా, అమరులు చేసిన త్యాగాలకు విలువ దక్కే విధంగా పోరాటాన్ని ఎక్కడా రాజీ పడకుండా నడపడంలో మాత్రం మనం అందరం కలిసి కష్టపడ్డాం. కానీ వాళ్ళు చేసిన త్యాగంతో పోల్చుకుంటే మన త్యాగం అనేది త్యాగం కాదు, మనం శ్రమించాం మన జాతి కోసం.